ఆ ఛానల్ గుంజుకునేది వాళ్ళు. ఏ జర్నలిస్టును ఈరోజు కేసు పెట్టారని చెప్తున్నారు, ఆ జర్నలిస్టు ఒక ఛానల్ సీఈఓ ఉంటే ఆ ఛానల్ వాళ్ళకు వ్యతిరేకంగా ఉందని ఆ జర్నలిస్టు మీద ఎస్సీ ఎస్టీ కేసు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టి జైలుకు పంపించి నెల రోజులు జైల్లో పెడితే నా అడ్వకేటును పెట్టి నేను బెయిల్ ఇప్పించిన అధ్యక్ష, వీళ్ళ దోపిడీ ఆ ఛానల్ గుంజుకున్న విధానం ఇవాళ చర్చ చేయడానికి సిద్ధంగా ఉంటే రమ్మని ఉన్నారు అధ్యక్ష, వివరాలన్నీ నేను బయట పెడతా. మీరా ముసల్కన్నీరు గార్చేది, ఏ జర్నలిస్టునైతే మీ మాట ఇంటలేదని ఆమె సొంతంగా కష్టపడి పెట్టుకున్న ఛానల్ గుంజుకోనికే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఆడపిల్లను జైలుకు తోలిన పాపం ఊరికే పోదు, అందుకే ఇవాళ మీ ఇంట్లో జైల్లోకి పోతున్నారు అధ్యక్ష. మన్ని ఆడబిడ్డలను జైలుకు తోలినందుకు ఆ నొప్పి తెలవడానికే మంది పిల్లలు జైల్లోకి పోతుంటే ఆడపిల్లలను కూడా కేసులు పెట్టి జైలుకు తోలినందుకు ఇవాళ ఆ రౌండ్ మీకు వచ్చింది అధ్యక్ష. ఊరికే రాలే, చేసిన పాపాలు ఊరికే పోవని పెద్దోళ్ళు చెప్పిండ్రు అధ్యక్ష. మమ్మల్ని అందరినీ జైలుకు తోలిండ్రు, రాజకీయ కక్షతో తోలలే. ఫామ్ హౌజులు కట్టుకున్నది మీరు, ఫామ్ హౌజులు కట్టుకున్నది మీరు, నియమాలు ఉల్లంఘించింది మీరు, వాటిని బయట పెట్టినందుకు జైల్లో పెట్టి డిటెన్షన్ సెల్లో పెట్టారు అధ్యక్ష. నన్ను 16 రోజులు ఒక్క మనిషి లేకుండా ఐఎస్ఐ తీవ్రవాదులను ఎక్కడ పెడతారో అట్లాంటి డిటెన్షన్ సెల్లో నన్ను 16 రోజులు పెట్టిండ్రు అధ్యక్ష చెర్లపల్లిలా. నేను భయపడలే, లొంగిపోలే, నీలబడి నిటారుగా కొట్లాడిన అధ్యక్ష. మీరు జైలుకు తోలితే భయపడటో లీడు ఎవరు లేడు, అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్య పెడితే ప్రజలేం అమాయకులు కాదు. మీరు చేసిన అన్యాయాన్ని కళ్ళతో చూసింది కాబట్టే మనకు ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారు అధ్యక్ష. అందుకే ఈరోజు నేను చెప్తున్నా, విద్యుత్ మీద మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అవి అన్నీ కూడా ఆమోదింప చేసుకుంటే చర్చ లేకుండా మీరు ముందుకొచ్చి ఈ ప్రభుత్వానికి సహకరించి ఈ అన్ని కూడా గ్రాంట్స్ ఆమోదించుకుంటే రాష్ట్రం ప్రశాంతంగా పరిపాలిస్తాం, సమస్యలు పరిష్కరిస్తాం అధ్యక్ష. ఒకవేళ వీళ్ళకంత కోరుకుంటే మళ్ళా ఫస్ట్ సెకండ్ నాడు ఆల్రెడీ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు తమరిని రిక్వెస్ట్ చేశారు, తమరు ఫస్ట్ సెకండ్ కూడా సభ నడుపుతామన్నారు. ప్రత్యేకంగా 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలన మీద, వాళ్ళ గొప్పతనాల మీద రాత్రి పగళ్ళు సభ వాయిదా వేయకుంటేనే ఒక గంట కూడా విరామం ఇవ్వకుండా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము. ఇవాళ సభ్యులకు నా సూచన ఒక్కటే, గ్రాంట్స్ మీద మీ సూచనలు ఏమని ఉంటే ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు. అంతే తప్ప ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు మీరు మాట్లాడిన కొద్దిగా మీరు అబద్ధాలు చెప్పడం మానకపోతే నేను నిజాలు చెప్పడం కూడా మానాను అధ్యక్ష. మీరు ఎంత అబద్ధాలు చెప్తే నేను అంత నిజాలు చెప్తా. కాబట్టి తమరు వారికి ఆదేశాలు ఇచ్చి డైరెక్ట్గా సబ్జెక్ట్కి కన్ఫైన్ అయ్యి మాట్లాడిపించి ఇవన్నిటిని కూడా ఆమోదింపజేయాల్సిందిగా తమకు విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. కే వెంకటరామరెడ్డి గారు డిమాండ్స్ తర్వాత మీరు మీకు అవకాశం ఇస్తారు, డిమాండ్స్ తర్వాత ఇస్తారు, డిమాండ్స్ తర్వాత ఇస్తా. మీ పేరు ఎక్కడ కూడా సభా నాయకుడు మీ పేరు ఎక్కడ కూడా యూజ్ చేయలేదు, డిమాండ్స్ తర్వాత నేను ఇస్తా. వెంకటరామరెడ్డి గారు సభాధ్యక్షులకు నమస్కారం. గౌరవ సభాధ్యక్షులకు నమస్కారం. తోటి జగదీశ్వరరెడ్డి గారు, సభా మర్యాదను కాపాడండి. జగదీశ్వరరెడ్డి గారు మీరు వెళ్ళకు రావడం ఏంది, వీళ్ళంటే కొత్తోళ్ళు, వీళ్ళంటే కొత్తోళ్ళు వచ్చినారేమో, మీరు వెళ్ళకు రావడం ఏంది, సభా మర్యాదను కాపాడండి. వీళ్ళంటే కొత్త వాళ్ళు, వాళ్ళకి తెలియదు. మీ పేరు ఎక్కడ కూడా సభా నాయకుడు ఉచ్చారణ చేయలే. Thank you.
గౌరవ ఒక్క నిమిషం జగదీశ్వర రెడ్డి గారు, 1 మినిట్ మాట్లాడండి. అధ్యక్ష జర నేను ఒక్క నిమిషం మాట్లాడతాను. అధ్యక్ష అధ్యక్ష సమయం 1 గంట అవుతున్నది. డిమాండ్పై చర్చను 3 గంటలకు ముగియవలసి ఉన్నది. గౌరవ సభ్యులకు నా సూచన ఒకటే, డిమాండ్పై చర్చ చేయాలి, అందరికీ సమయం ఇవ్వాలి. ఉపముఖ్యమంత్రి గారు జవాబు ఇవ్వాలి దయచేసి. జగదీశ్వర రెడ్డి గారు అధ్యక్ష ధన్యవాదాలు. అధ్యక్ష వాస్తవానికి ఉప ముఖ్యమంత్రి గారు ఇవ్వాల్సిన మొత్తం సమాధానం ముఖ్యమంత్రి గారు ఇచ్చేసిండ్రు, దాని మించి ఇంకా దాడి చేసిండ్రు. మళ్ళీ డిబేట్ అవుతున్నారు మీరు. అరే శాఖల మీద అధ్యక్ష ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మళ్ళీ 20 నిమిషాలు మాట్లాడింది. మాట్లాడొచ్చు మీకు తెలుసు అధ్యక్ష. మళ్ళీ దాని మీద ముఖ్యమంత్రి గారు 20 నిమిషాలు మాట్లాడి మీరు నన్ను 1 నిమిషంలో పూర్తి మాట్లాడండి. అధ్యక్ష వారు చాలా డెమోక్రటిక్ గా ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు అని వారు చెప్తున్నారు. తమరు దయచేసి అట్లనే మాకు కూడా అవకాశం ఇస్తే, ముఖ్యమంత్రి గారికి 20 నిమిషాలు ఇచ్చినందుకు నాకు 10 నిమిషాలను ఇస్తే కంప్లీట్ చేయగలుగుతా అధ్యక్ష. వారు 20 నిమిషాలు ఆరోపణలు చేస్తే నేను 10 నిమిషాలను సమాధానం చెప్పకపోతే ఎట్లా అధ్యక్ష? చూసే వాళ్ళు కూడా ఏమనుకుంటారు అధ్యక్ష, మనకి ఇబ్బంది అయితే కదా అధ్యక్ష. అధ్యక్ష చాలా విషయాలు వారు ప్రస్తావించారు, సరే క్రిటికల్ సూపర్ క్రిటికల్ సబ్ క్రిటికల్ సంబంధించి అది కూడా సబ్జెక్ట్ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, మళ్ళీ చర్చ పెట్టుకుందాం అన్నారు. తప్పకుండా పెట్టుకుందాం, ఎన్ని రోజులైనా పెట్టుకుందాం, అందులో సందేహం ఏం లేదు, మేము చర్చకు సిద్ధంగానే ఉన్నాం. అదేవిధంగా కమిషన్ విషయం తెచ్చిండ్రు, కోర్టు విషయం తెచ్చిండ్రు. అసలు కోర్టు విషయం ప్రస్తావించిందే వారు, కమిషన్ విషయం ప్రస్తావించిందే వారు, మేము కాదు. వారు మాట్లాడితే తప్పు కాదు, మేము మాట్లాడంగానే ఏదో ఏలేగారులు వేసేసి ఇది ఇది సబ్జుడీస్ ఇది అని అన్నారు. అది వారు కూడా వర్తిస్తుంది అనుకుంటున్నారు.